హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 రూట్ మ్యాప్ని చూద్దాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు టెక్ చైతుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఫేజ్ 1లో భాగంగా 2003 సంవత్సరంలో 44 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించడానికి ముందుకు రావడంతో ఎంఎంటిఎస్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ని చేపట్టారు. ఈ ఫేజ్ 2 ప్రాజెక్ట్ని అప్రాక్సిమేట్లీ 650 కోట్ల అంచనా వ్యయంతో 104 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ ట్రాక్ని అందుబాటులోకి తీసుకుని రావాలని ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. కానీ దీని నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఫేజ్ 1లో భాగంగా అందుబాటులోకి వచ్చిన 44 కిలోమీటర్ల రైల్వే లైన్ రూట్ మ్యాప్ ఇదే. ఈ రైల్వే లైన్స్ ఎటు వెళ్తాయంటే, లింగంపల్లి నుండి ఫలక్నామాకి ఒక స్ట్రెచ్, ఈ రైల్వే లైన్ లింగంపల్లి నుండి చందానగర్, హఫీస్పేట్, హైటెక్ సిటీ, బోరకొండ, భరత్ నగర్, ఫతేనగర్, నేచర్ క్యూర్, బేగంపేట, జేమ్ స్ట్రీట్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఆర్ట్స్ కాలేజ్, విద్యానగర్, కాచిగూడ, టాకత్పుర, హప్పుడ మీదుగా ఫలక్నామా వరకు ఉంటుంది. 38 కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ పొడవు. మరో స్ట్రెచ్ వచ్చేసి హైదరాబాద్ నుండి బేగంపేట వరకు ఉంటుంది. బేగంపేట దగ్గర ఈ లింగంపల్లి ఫలక్నామా రైల్వే లైన్లో కలుస్తుంది. ఈ స్ట్రెచ్ పొడవు 6 కిలోమీటర్లు. ఇది ఎంఎంటిఎస్ ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించిన రూట్ మ్యాప్. ఇంకా కొన్ని సెక్షన్స్లో వర్క్స్ జరుగుతున్నాయి, నేను ఆ వివరాలన్నీ తెలియజేస్తాను. ఈ ఎంఎంటిఎస్ ఫేజ్ 2లో భాగంగా సికింద్రాబాద్ మేడ్చల్ మధ్య 28 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. ఈ ఎంఎంటిఎస్ లైన్ వచ్చేసి మల్కాజ్గిరి బొళ్ళారం మీదుగా మేడ్చల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ ఫలక్నామా టు శంషాబాద్. ఫలక్నామా నుండి శంషాబాద్ వరకు 20 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ ట్రాక్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఫలక్నామా నుండి ఉమ్దానగర్ వరకే ఈ ఎంఎంటిఎస్ ట్రాక్ అనేది ఏర్పాటు అయింది. కానీ ప్రస్తుతం అయితే ఎంఎంటిఎస్ రైళ్లు ఏవి నడవడం లేదు ఫలక్నామా ఉమ్దానగర్ మధ్య. ఇంకా శంషాబాద్ వరకు నిర్మించాల్సి ఉంది ఈ ఫేజ్ 2 ప్లాన్ ప్రకారము. నెక్స్ట్ స్ట్రెచ్ సికింద్రాబాద్ టు ఘట్కేసర్ వరకు 19 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ ట్రాక్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికి సంబంధించి మౌలాలి ఘట్కేశ్వర్ మధ్య డబల్ లైన్ ఏర్పాటు చేశారు ఎంఎంటిఎస్ కోసము. మరి ఇక సికింద్రాబాద్ మౌలాలి మధ్య మాత్రము కొత్తగా ఏమీ నిర్మించలేదు ఎంఎంటిఎస్కి సంబంధించి. మరి ఉన్న లైన్స్ని ఉపయోగించుకుంటారో తెలియదు ఇంకా. నెక్స్ట్ స్ట్రెచ్ మౌలాలి సనత్ నగర్ మధ్య 21 కిలోమీటర్ల ఎంఎంటిఎస్ రైల్వే లైన్. మౌలాలి సనత్ నగర్ మధ్య ఎప్పటి నుండో రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్ని గూడ్స్ రైళ్ల కోసము ఉపయోగిస్తుంటారు. ఈ రైల్వే లైన్నే ఎంఎంటిఎస్ రైల్వే లైన్గా మారుస్తున్నారు. దానిలో భాగంగా ఈ రైల్వే లైన్లో కొత్త రైల్వే స్టేషన్లను కూడా నిర్మిస్తున్నారు. మౌలాలి హెచ్పి కాలనీ, నేరేడ్మెట్, భూదేవి నగర్, సుచిత్ర, ఫిరోజ్గూడ రైల్వే స్టేషన్లు వస్తున్నాయి ఈ రైల్వే లైన్లో. ఇంకా ఈ రైల్వే లైన్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. అంతకుముందు ఇది సింగిల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్. ఎంఎంటిఎస్ ఫేజ్ 2లో భాగంగా ఈ రైల్వే లైన్ని డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్గా మారుస్తున్నారు. నెక్స్ట్ స్ట్రెచ్ సీతాఫల్మండి టు మౌలాలి. సీతాఫల్మండి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కాచిగూడ రైల్వే లైన్లో ఉంది. ఈ సీతాఫల్మండి నుండి ఒక రైల్వే లైన్ ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది. మరో రైల్వే లైన్ ఇటు వెళ్తుంది, ఇటు వెళ్ళి ఈ రైల్వే లైన్ నిజామాబాద్ వెళ్ళే రైల్వే లైన్లో కలుస్తుంది. కలిసి ఇలా మల్కాజ్గిరి మీదుగా వెళ్తుంది. మల్కాజ్గిరి తర్వాత ఈ రైల్వే లైన్ సపరేట్ అయ్యి ఇలా వెళ్ళి ఈ సనత్ నగర్ మౌలాలి రైల్వే లైన్లో కలుస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత. సీతాఫల్మండి నుండి ఇక్కడ ఈ నిజామాబాద్ రైల్వే లైన్లో కలిసేంత వరకు ఇది సింగిల్ రైల్వే లైనే. అదేవిధంగా ఇక్కడ ఈ రైల్వే లైన్ నుండి సపరేట్ అయ్యి ఈ మౌలాలి రైల్వే లైన్లో కలిసేంత వరకు కూడా సింగిల్ రైల్వే లైనే ఇంతకు ముందు వరకు. దీని ఎంఎంటిఎస్ ఫేజ్ 2లో భాగంగా డబల్ లైన్గా
మార్చాల్సి ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ సీతాఫలం మండి, మల్కాజ్గిరి, మౌలాలి, 10 కిలోమీటర్ల రైల్వే లైన్ కి సంబంధించి ఇంకా పనులు ఏమి మొదలైనట్లు లేవు. ఒకవేళ మొదలై ఉంటే కింద కామెంట్ లో తెలియచేయండి, ఇతరులకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ స్ట్రెచ్ లింగంపల్లి టు రామచంద్రాపురం వయా తెల్లాపూర్ మధ్య కూడా MMTS రైల్వే లైన్ ని ఏర్పాటు చేశారు. ఇవి MMTS Phase 1, Phase 2 రూట్ మ్యాప్ కి సంబంధించిన వివరాలు. ఇంకా Phase 3 ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, యాదాద్రి వరకు, ఇటు జడ్చర్ల వరకు అలా. కానీ వాటి గురించి ఈ వీడియోలో తెలియజేయడం లేదు, ఎందుకంటే ఇంకా Phase 2నే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ వాటి గురించి కూడా చెప్పుకుంటే అంతగా బాగోదని, కుదిరితే వాటి గురించి మరో వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.